केंद्रीय विद्यालय द्वारा विद्या विधाना प्रवेश सुलभतर विद्यार्थुक उन्नत प्रमाणाल तो उज्ज्वल भविष्य तीर्चिदे कृषि डिप्यूटी कमीशनर डाक्टर मंजुनाथ विवरी पिकेट केंद्रीय विद्यालय में जगह जातीय विद्या विधान प्रवेश मूड संवस पूर्त सदर्भंग जगह से आयन मुख्य अतिथि पागोनी मालात केंद्रीय विद्यालय में चिंपी अपर प्रैमर स्कूल इंटर विद्यार्थुक उन्नत विद्यारंग जातीय विद्या विधान रूपंदा తద్వారా ఉత్తమ ఫలితాలు సాధిస్తామని వివరించారు. విద్యార్థులకు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆధునిక విద్యా విధానాన్ని సులభతరంగా వారికి అందించేందుకు విద్యా ప్రమాణాలు పెంపొందించి వారి భవిష్యత్తులో ఉన్నత స్థాయి చేరుకునేలా తీర్చిదిద్దుతామని 3 నెలల కాలంలో విద్యార్థులు ఇంటి దేశ మర్చిపోయి పాఠశాలకు అంకితమై స్కూలు జీవితాన్ని అలవాటు పడేలా చేస్తామని అదే విధంగా వృత్తి విద్యా డిస్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ తదితర అంశాల్లో నూతన విద్యను విద్యా ప్రమాణాలను నేటి ఆధునిక సమాజానికి దీటుగా వివరించారు. ఈ కార్యక్రమంలో డిస్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మార్పులు గ్రామీణ ప్రాంతాల నుంచి ఆధునిక టెక్నాలజీ విధానంలో ఏ విధంగా విద్యను అవలంబిస్తున్నది ఆ విభాగం అధికారి రమేష్ వివరించారు. అదే విధంగా అధికారులు సునీతారావు విద్యార్థులు రూపొందించిన ఎగ్జిబిషన్ ను సెమినార్ ను వీక్షించారు. విద్యార్థులు మార్జినలైజ్డ్ గ్రూప్స్ వెనుకబడిన తరగతి వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు డిసడ్వాంటేజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్ కి విద్యా అవకాశాలు కల్పించడం అంటే అందరికీ విద్య అందాలి అనేది ముఖ్యమైనటువంటి ఉద్దేశం. భారత కేంద్రమైనటువంటి విద్యా వ్యవస్థ తయారు చేయడం మన ఎన్ఈపి యొక్క ప్రముఖమైన లక్ష్యం. ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా యాక్సెస్ క్వాలిటీ ఈక్విటీ అని చెప్పారు. అందరికీ విద్య అందాలి. ఎవరైతే ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అంటే కేవీఎస్ గాని ఎన్ఈఎస్ గాని స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ గాని మోడల్ స్కూల్స్ గాని రెసిడెన్షియల్ స్కూల్స్ గాని వెళ్లలేకపోతారో అలాంటి వాళ్లకు ఒక ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆల్టర్నేటివ్ పాత్వేస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని అన్నది అనమాట ఎన్ఈపి. దాంట్లో భాగంగా ఈ ఎన్ఈపి ఏదైతే టాస్క్ ఇచ్చిందో ఎన్ఐఓఎస్ కు దాన్ని మేము తూచా తప్పకుండా పాటిస్తున్నాం. అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ కోసం ఒక ప్రత్యేకమైన కమిటీ మేము తయారు చేసి ప్రతి రాష్ట్రానికి దేశంలో ఉన్న ప్రతి యూనియన్ టెరిటరీకి రాయడం జరిగింది. అక్కడ ఎడ్యుకేషన్ సెక్రటరీస్ రాయడం జరిగింది. మీ దగ్గర ఉన్న అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో అలాంటి విద్యార్థులకు యువకులకు ఈ ఎన్ఐఓఎస్ సిస్టమ్ గురించి చెప్పండి, స్టేట్ ఓపెన్ స్కూల్స్ గురించి చెప్పండి.